దేవసభ ప్రారంభమైంది. దేవేంద్రుడు సింహాసనాధిష్ఠితుడై ఉన్నాడు. సభికులు ఎవరి స్థానాల్లో వారు కూర్చున్నారు. పుణ్యభూమి అయిన భారతావనిలోని జనుల జీవన విధానం గురించి తెలుసుకోవాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేవలుడు దేవేంద్రుడు పక్కన కూర్చున్నాడు. తాను చూసిన జీవలోక విషయాలను మేల్పుటూరు వాసులతో పంచుకోవాలన్న కుతూహలం ఆయన ముఖంలో ద్యోతకమవుతుంది. పురంధరుడి ఆజ్ఞకై ఎదురు చూస్తున్నాడు. దేవేంద్రుడు ఈ విధంగా సంభాషిస్తున్నాడు. దేవల దేహాలు అస్థిరాలు కాబట్టి జీవితంలో ఏది సాధించాలన్నా ప్రయత్నం యుక్త వయసు నుంచే మొదలవ్వాలి. అందున మధ్యమ లోకంలో రకరకాల కాలుష్యాల వల్ల మన అదృష్టం కొద్దీ సగటు మనిషి ఆయుష్ 70 ఏళ్లకు తగ్గిపోయిందని విన్నాం. అందుకని ఉత్తమ భావాలు మర్చులకు యవనంలో ఉన్నప్పుడు అందకూడదని మా భావన. అలా అందితే వారు వాటిని ఆచరించి పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు, జన్మ రహస్యాన్ని గ్రహిస్తారు. అలా చేయకుండా మన వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలుసుకోవాలని నా అభిలాష. ఇక్కడ ఆసీనులైన వారు కూడా ఈ విషయమై ఆసక్తితో ఉన్నారని మా అభిప్రాయం. సభలో ఆసీనులైన వారిలో అధిక సంఖ్యాకులు అవును ప్రభు, మీ కోరిక మా కోరిక కూడా అని ముక్త కంఠంతో పలికారు. అప్పుడు దేవలుడు ఈ విధంగా సంభాషిస్తున్నాడు. అవని మొత్తాన్ని తీసుకుంటే ఒక్క హైమవతం తప్ప అన్ని భోగభూములే ప్రభు. మిగతా దేశాలలో యువతరానికి కాదు కదా, వయసు మళ్ళిన వారి మనస్సులలో కూడా జీవిత పరమార్థం ఏమిటి, చర్మగమ్యం ఏమిటి అన్న ప్రశ్నలు ఉదయించవు. ఇక ఆర్యావర్తానికి వస్తే మనం సృష్టించి ఇచ్చిన ఉపకరణాలకు యువతరం బానిసైపోయి మనసు నియంత్రణను గాలి వదిలేసింది. కాబట్టి వారి ఏకాగ్రత స్థాయి నాగరిక చరిత్రలో ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా మారిపోయింది. వారికున్న ఏకాగ్రతతో లౌకిక జీవితంలో చక్కగా స్థిరపడడానికి ఉన్నత స్థానాలకు రావడానికే అష్ట కష్టాలు పడుతున్నారు. ఇక అనవరత భగవచ్చింతనతో ప్రగాఢం అనే ఏకాగ్రతను సాధించడం ఆధ్యాత్మిక జీవితం లాంటి వాటికి వారు సుదూరం. అప్పుడు వృధా ఈ విధంగా సంభాషిస్తున్నాడు. ఈ రోజుల్లో యువతరం ఇంతకుముందు తరాల వారిలా నిదానంగా మందకొడుగా కాకుండా అన్ని విషయాలను తెలుసుకోవాలని కుతూహలంతో ఉత్సాహంతో ఉందని, ముఖ్యంగా 30-40 ఏళ్లకే ప్రాపంచిక జీవితంలోని నిస్సారాన్ని గ్రహించి ధ్యానం సేవాభావాన్ని పెంపొందించుకొని కర్మయోగం ద్వారా ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తోందని విన్నాం. మేము గ్రహించింది నిజమా? అలాంటి వారి శాతం ఎంత ఉంటుందంటావు దేవలా? ఎక్కువ మంది ఇలా వస్తే యుక్త వయసు నుంచే ఇలాంటి భావాలు పెంపొందించుకుంటే ఇంకేమైనా ఉందా? వారు అనంత కాలంలోనే కైవల్య పదాన్ని చేరుకుంటారు కదా. అప్పుడు సురుచి ఈ విధంగా సంభాషిస్తున్నాడు. కైవల్యమా కాకరకాయ, వృధా విను. నేను విదుషుడితో వెళ్ళి చూసిన విషయాలు చెబుతాను. దేవలుడు మొన్నటి నుంచే కదా ఇలావతం విషయాలు గ్రహించడం మొదలుపెట్టింది. యువతరంలో అందరికీ జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలన్నది ప్రధానమైన కోరిక. కానీ ఆ వయసులో మనసును నిగ్రహించడం మాటలా? మనసు ఒక ప్రబల శత్రువులా ఉంటుంది. యవనంలో మనసు వైతరిణి నదిలా ఉధృతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఈ నదిని దాటగలిగే వారు నిజంగా ధీరు. అప్పుడు వృధా ఈ విధంగా సంభాషిస్తున్నాడు. నువ్వు ఇది చెప్తుంటే నాకు పూర్వం దశరథ నందనుడు వశిష్ఠుల వారితో అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి. అప్పుడు దేవలుడు ఈ విధంగా సంభాషిస్తున్నాడు. యవనం ఏ విధంగా మనిషిని మోసపుచ్చుతుందో, మోహంలో పడవేస్తుందో అన్న దానిపైనే కదా నాకు గుర్తుకు వస్తున్నది. లీలగా అయినా చెప్పు వృధా, కుతూహలంగా ఉంది ఆ ఆదర్శ పురుషుడి వాక్కులు వినాలని. వృధా సుఖేన తీరతేంబోది ఉత్కృష్ణ మకరాకరహ నా కల్లోల బలోల్లాసి సదోషం హత యౌవనం. అనగా పెనుముసళ్ళతో నిండిన సముద్రాన్ని అనాయాసంగా దాటగలం, కానీ రాగాది దోష తరంగాలతో కూడి దోషమయమైన యవ్వనాన్ని దాటలేం అని అంటూ శ్రీరామచంద్రుడు, ఎవరు యవ్వన సంకటాన్ని సుఖంగా దాటుతారో వారే పూజ్యులు, వారే మహాత్ములు అంటాడు. అప్పుడు సురుచి ఈ విధంగా సంభాషిస్తున్నాడు. చలిచీమ నుంచి బ్రహ్మ పర్యంతం ప్రతి జీవి ఆనందాన్ని కోరుకుంటుంది. అయితే ఆ ఆనందం ఎక్కడ ఉంది, ఎలా లభ్యమవుతుంది అని ప్రశ్నించుకుంటే, మనసును నిగ్రహిస్తున్న కొద్దీ ఆనందం లభిస్తుంటుందని, పూర్తిగా జయించగలిగితే మానవులు మరణ రహితులవుతారని, పరమానందంలో ఓలలాడగలరని మనకు తెలుసు. కానీ ఆధునిక మానవుడు మనసుకు తోచిందల్లా చేయడం స్వేచ్ఛ అనుకుంటున్నాడు. ఎంత ఆశ్చర్యం, మనసుకు బానిసగా ఉండడాన్ని స్వేచ్ఛ అనుకోవడం. యవనమనే రాత్రిలో చిత్త భేదాలుడు విజృంభిస్తాడు.
ఎంతగా విజృంభించి ఉంటాడంటే మనిషిని పూర్తిగా తన అధీనంలో ఉంచుకొని ఆడిస్తూ ఉంటాడు. చిత్త భేదాలుడి చేతికి చిక్కి పూర్తిగా అస్వతంత్రుడై కూడా మనిషి తన బానిసత్వాన్ని గుర్తెరగడు. తాను స్వతంత్రుడిగా ఉన్నానని అనుకుంటాడు, బందీగా చిక్కానని గ్రహించలేడు. ఈ చిత్త భేదాలుడు ఇంటి దొంగ లాంటి వాడన్నమాట. ఇంటి దొంగను పట్టుకోవడం అంత తేలిక కాదు కదా. మనిషి నిరంతరం బాహ్య దృష్టిని ఏర్పరచుకొని ఆనందం కోసం, స్వేచ్ఛ కోసం దృశ్య జగత్తులో వెతుకుతుంటాడు. అప్పుడు విదుషుడు ఈ విధంగా సంభాషిస్తున్నాడు, అదేంటి మనసు అలా పనిచేయాలనే కదా మనం కోరుకునేది. అందరూ తాము ఆ విధంగా మనసు చేతిలో చిక్కి అస్వతంత్రులుగా ఉన్నామని గ్రహిస్తే, అందరూ యోగ మార్గాన్ని అనుసరిస్తే, పిన్న వయసులో ఈ విషయాన్ని గ్రహిస్తే మనం చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా అవుతాయి కదా. అయినా మనకు అంత సహాయకారిగా ఉన్న యవ్వనాన్ని రాత్రితో, మనసును అలా భేతాళుడితో పోల్చవచ్చా? అప్పుడు సురుచి ఈ విధంగా సంభాషిస్తున్నాడు, ఇవి నా మాటలు కావు, జానకీనాథుడు వశిష్ఠ మహర్షితో పలికిన మాటలు. ఈ చంచలమైన మనస్సే మనుజులను దైవానికి దూరంగా ఉంచుతోంది. అయితే చిత్తం మనుజులకు భేతాళుడు, మనకు రక్షణనిచ్చే భైరవుడు, సరేనా? అప్పుడు పృథ ఈ విధంగా సంభాషిస్తున్నాడు, అలా అన్నావు బాగుంది. ఈ చిత్త భేదాలుడి కాదు కాదు, చిత్త భైరవుడి లీలలు అనంతం. రాస్తూ పోతే మహాభారత గ్రంథం కన్నా పెద్ద గ్రంథం అవుతుంది. ఎన్ని విధాలుగా మనుషులను తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తుంటాడు. యుక్త వయసులోని వారిని అయితే తోలు బొమ్మల ఆటలో తోలు బొమ్మలలో ఆడిస్తాడు, కనబడకుండా ఆడిస్తాడు. అప్పుడు దేవలుడు ఈ విధంగా సంభాషిస్తున్నాడు, అందుకని ఈ చిత్తపి సహజానికి చిక్కి అంటూ ఏదో చెప్పబోగా విదుషుడు మధ్యలో అడ్డుపడి, అదిగో దేవలా, సురుచి భేతాళుడు అంటే నువ్వు పిశాచమంటావు? మనకు అంతగా ఉపకరిస్తూ మన క్షేమాన్ని కోరే మనస్సును అలా సంబోధించవచ్చా? అప్పుడు దేవలుడు ఈ విధంగా సంభాషిస్తున్నాడు, అవును, ఏదో మరి ఇబ్బంది పెడుతుంటాడు కదా. గత జన్మలలో మనం కూడా బాధలు పడ్డవారమేమో, అందుకని ఆ పదం వచ్చేస్తుంది. అప్పుడు విదుషుడు ఈ విధంగా సంభాషిస్తున్నాడు, అప్పుడే ఏమైందని, నారాయణుని చేరుకోవడానికి మళ్ళీ నువ్వు మనుష్య జన్మ పొందినప్పుడు తన తడాగా చూపిస్తాడు, అందుకని కాస్త జాగ్రత్తగా సంబోధించు. అప్పుడు దేవేంద్రుడు ఈ విధంగా సంభాషిస్తున్నాడు, భేదాలుడు భైరవుడు పక్కన పెట్టండియా, సంబోధనలో ఏముంది కానీ సభా సమయం వృధా అవుతుంది. దేవల, యువతరంలో ఎంత శాతం మందిని, ఎవరిని ఎక్కువగా ఈ చిత్తం తన ఇష్టం వచ్చినట్లు ఆడిస్తుందో చెప్పవా? అప్పుడు దేవలుడు ఈ విధంగా సంభాషిస్తున్నాడు, ఆజ్ఞ ప్రభు, సహజంగానే గాలి కన్నా వేగంగా పనిచేసే ఈ చిత్త మహాశయుడు యవనంలో సుడుగాలి వేగంతో పనిచేస్తాడు. కాబట్టి మనుషులకు మామూలు ప్రయత్నాల ద్వారా చిక్కడు దొరకడు, అసలు కనబడనే కనబడడు, కేవలం చర్యలు మాత్రమే కనబడతాయి. ఇక ఈ మనోమారుతం యుక్త వయసులో జింజామారుతంలా వీయడానికి సహజంగా దోహదపడేది వయసు ఒకటైతే ఇక రెండోది సినిమాలు. తెలుగు నేలలో అయితే ఇక చెప్పనక్కర్లేదు. వీడి ప్రభావం వల్ల మనసునే మరకటం, యువజనులను ఉన్నత లక్ష్యాలు ఏర్పరుచుకొని వాటి కోసం పరిశ్రమింపజేయడానికి బదులుగా ప్రేమ పెళ్లి చుట్టూ పరిభ్రమింపజేస్తుంది. అలా దశాబ్దాలుగా సినిమాలు తీసి తీసి తెలుగునాట యువతరం మనస్సు ఈ రెండు చుట్టూ, భూమి సూర్యుడి చుట్టూ తిరిగేలా పరిభ్రమింపజేస్తున్న దర్శకరత్నాలకు, నిర్మాణ సర్వభూములకు, నాయికామునులకు, నాయిక శేఖరులకు భూలోక ఆస్కార్ రాకపోయినా మనం దేవలోకం తరపున ప్రతి ఏటా ఆస్కార్ పురస్కారం ఇవ్వవలసిందని నా మనవి. తెలుగు జాతి వారు ఎంత సేవ చేశారో తెలియదు కానీ మనకు మాత్రం అసామాన్యమైన సేవ చేశారు. మనం ఈ దివ్య శరీరాల్లో ఉన్నంతకాలం వాళ్లకు కృతజ్ఞతాబద్ధులమే ఉంది. అప్పుడు దేవేంద్రుడు ఈ విధంగా సంభాషిస్తున్నాడు, దేవలోకంలో ఒక ఆస్కార్ను సృష్టించి అవార్డును వారికి ఇచ్చే విషయమై మీ సిఫారసును పరిశీలిస్తాం. ఈనాటికి సభా సమయం పూర్తయింది. స్వస్తి. జై హింద్. మీ లోకేష్ నిశ్చుడారు మనం కలుద్దాం.